యూత్ సైకాలజీని ఒక్కసారి మీ ముందు పెట్టేస్తాను. సో ప్రతి యవనస్తుడికి యవనస్తురాలకి తను బాగా ఫోకస్ అవ్వాలనేటువంటి ఆలోచన, తను ఏ విధం చేతనైనా సరే అనేక మంది కనపడాలి, నేను అనేక మందిని నన్ను చూడాలి అనేటువంటి ఆలోచన యవనస్తుల్లో ఉంటుంది. నేను ఐ షుడ్ బి ఫోకస్డ్, నేను అనేక మందికి ఫోకస్ అవ్వాలి, అనేక మంది నన్ను చూడాలి, అనేక మంది నన్ను చూసి అట్రాక్ట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశం యవనస్తుల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున మంచి ప్యాంట్ని ఆ మోకాల దగ్గర ఎందుకు చింపేసుకుంటున్నారు యవనస్తులు? ఎందుకు ఒక యమహా బైక్ కొనుక్కుంటాడు, రెండు రోజులు అయిన తర్వాత సైలెన్సర్ తీసేస్తాడు, ఎన్ఫీల్డ్ కొనుక్కుంటాడు, మళ్ళా ఆ సైలెన్సర్ తీసేసి, అసలే ఆ సైలెన్సర్ భయంకరమైన సౌండ్ పొల్యూషన్, దుద్దు దుద్దు అని వెళ్తా ఉన్నప్పుడు అందరి టెన్షన్ మనోడి మీద ఉండాలని కదా. యవనస్తుడి యొక్క ఉద్దేశం అంతే. ఎందుకంటే మనకి హెయిర్ స్టైల్ మనం చూస్తూ ఉంటాం, నిజంగా హెయిర్ స్టైల్ ఎంత విచిత్రంగా ఉంటాయంటే కరెంట్ షాక్ కొట్టేసినట్టు ఆ స్పైక్స్ అంటాడు, ఎలా తీస్తాడు పైకి, విచిత్రంగా ఉంటాడు, చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి. ఎందుకు రా అలా చేస్తున్నావు అంటే, మరి రొటీన్గా ఉంటే ఎవడు చూస్తాడు, డిఫరెంట్గా ఉంటేనే చూస్తాడు. నేను బైక్ మీద వెళ్తా ఉన్నప్పుడు రోడ్డు మీద అందరూ నన్నే చూడాలా, అందరు బట్టి సైలెన్సర్ బీకేస్తానంటాడు, నా హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉండాలా. ఈరోజున మార్కెట్లో మామూలు ప్యాంటు పెద్ద కాస్ట్ ఏం కాదండి, మామూలు ప్యాంటులు నిజంగా తక్కువగా వచ్చేస్తున్నాయి, కానీ టాన్ అనేటువంటి ఒక జీన్స్ ఉంటాయి, మొత్తం కూడా ఎలకలు కొట్టేసినట్టు ఉంటుంది అనమాట, ప్యాంట్ అంతా కూడా ఎలకలు కొట్టేసినట్టు, అక్కడక్కడ కన్నాలు కన్నాలు, లోపల శరీరం కనబడుతూ ఉంటుంది. ఆ ప్యాంట్లకు మాత్రం 6,000-7,000 రూపాయలు. బ్రదర్ ఇదేంటి చిరిగిపోయిన ప్యాంట్లు అమ్ముతున్నారు అంటే, లేదు బ్రదర్ ఇది స్టైల్ అండి, యవనస్తులకి ప్యాంట్లు అంటే పిచ్చి, అందరు బట్టి టాన్ జీన్స్ కొనుక్కుంటారు. ఎందుకు తెలుసా? ఈ టాన్ జీన్ వేసుకుని వెళ్తే డిఫరెంట్గా ఉంటారు కదా, అనేక మందికి అట్రాక్ట్ చేయొచ్చు అని. ఈరోజు నా యవనస్తులకి ఒక ఆలోచన అంటే, ఐ షుడ్ బి ఫోకస్డ్, నేను పైకి కనబడాలి, అందరు నన్నే చూడాలి, విలక్షణంగా జోకులు వేయాలి, ఆ తర్వాత అందరి టెన్షన్ నా మీదకి వస్తుంది అనే ఆలోచన కదా. ఈరోజు నీకు కూడా అలాంటి తలంపులు ఉన్నాయా? దిమనసు ఉందా మన జీవితాల్లో? దిమనసు నులివెచ్చని జీవితాలా ఉంటే వెచ్చగానే ఉందాం, లేకపోతే చల్లగానే ఉందాం? నులివెచ్చని జీవితం ప్రమాదం, దేవుడు అటువంటి వారి మీద ఉమ్మేస్తాడట. రెండు పడవలది కాలేయటం, లోక సంబంధమైనటువంటి ఆచారాలు పాటించడం, అప్పుడప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినటం, దైవ సంబంధమైనటువంటి కార్యాల్లో పాలుపంపులు పొందటం, లోకపు తలంపులు నీలో పోలా, లోకపు ఆచారాలు పోలా, ఇంకా వాస్తులను చూస్తూ ఉన్నావు, ఇంకా తిథులను చూస్తున్నావు, రాసులు చూస్తున్నావు, ముహూర్తాలు చూస్తున్నావు, లోక సంబంధమైన అన్నీ పాటిస్తున్నావు, అప్పుడప్పుడు దేవుని మందిరానికి వస్తున్నావు, మరి ఇది ద్విమనసు కాదా? అప్పుడప్పుడు బ్రాంది షాప్లో కనబడుతున్నావు, అప్పుడప్పుడు దేవుడిలో కనబడుతున్నావు, ఇది ద్విమనసు కాదా? రెండు మనసుల మధ్య తచ్చిల్లాటం కాదా? యవనస్తులు రెండు కావాలి, ఇది కావాలి, లోకం కూడా కావాలి. ఈరోజున అది పాసిబుల్ అవ్వదు.